वेलकम टू बीसीएन चैनल यश हीरोगा प्रशांत नील दर्शकत्वंलो श्रीनिधि शेट्टी हीरोइन्गा संजय दत्त रवीना टंडन रावु रमेश प्रकाश राजलु मुख्य पात्रलुगा तेरकेक्किन केजीएफ 2 सिनिमा देशव्याप्तंगा संचलनं सृष्टिस्तोंदी कलेक्षन्लतो इंडियन बॉक्स आफीस नी ऊपेस्तोंदी केजीएफ 1 तोने देशमंतटा प्रभंजनं सृष्टिंची केजीएफ 2 कोसं एदुरु चूसेला चेशारु चित्र यूनिट ఇక కేజీఎఫ్ 2 రిలీజ్ రోజు నుంచి కూడా సంచలనం సృష్టిస్తోంది ఇప్పటికే 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తోంది మరి కేజీఎఫ్ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా సాధారణంగా కేజీఎఫ్ 1 సినిమా వచ్చేదాకా కన్నడ సినీ పరిశ్రమ మిగిలిన వాటితో పోలిస్తే చిన్న పరిశ్రమ అక్కడ రెమ్యునరేషన్స్ కూడా తక్కువగానే ఉంటాయి కానీ కేజీఎఫ్ 1 భారీ విజయం సాధించిన తర్వాత కేజీఎఫ్ 2 కి బాగానే ఖర్చు పెట్టారు కేవలం కేజీఎఫ్ 2 లో కనిపించిన వారికి రెమ్యునరేషన్స్ బాగానే ఇచ్చారు కేజీఎఫ్ 1 అధిక లాభాలు తీసుకురావడంతో హీరో డైరెక్టర్ కి కూడా కేజీఎఫ్ 2 కి డబ్బులు బాగానే ఇచ్చారని సమాచారం కేజీఎఫ్ 2 కి గాను రాకింగ్ స్టార్ యష్ కు 25 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్టు సమాచారం ఒక రకంగా వేరే ఇండస్ట్రీ స్టార్స్ హీరోలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువ ఇక కేజీఎఫ్ 2 లో అధీరాగా నటించిన సంజయ్ దత్ కి 10 కోట్లు రవీనా టండన్ కి 2 కోట్లు శ్రీనిధి శెట్టి కి 3 కోట్లు ప్రకాష్ రాజ్ కి 85 లక్షల వరకు రెమ్యునరేషన్స్ ఇచ్చినట్టు సమాచారం ఇక కన్నడ సినీ పరిశ్రమ తలరాతని ఈ సినిమాతో మార్చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి రెండు పార్టులకి కలిపి 20 కోట్ల పైనే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హై దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్